జర్నలిస్టులు అందరికి అర్హులైన వారందరికి అర్హులైన జర్నలిస్టులు అందరికి అర్హులైన జర్నలిస్టుల అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నప్పటికీ నిర్మల్ జిల్లాలో మాత్రం అధికారుల్లో కానీ నాయకుల్లో కానీ ఆ ఊసే లేదు. ఇప్పటికైనా కూడా కానీ స్పందించి అర్హులైన జర్నలిస్టులకు అందరికీ ఇళ్ల స్థలాలు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. చాలా సంవత్సరాలుగా జర్నలిస్ట్ పనిలో ఉన్నారు, కానీ ఇప్పటివరకు వాళ్ళకు ఏ ఒక్కరు కూడా అంటే కొందరికి వచ్చినాయి కొందరు రాలే. కాకపోతే ఇలా ఇన్నేళ్ళ నుంచి వేస్తున్న జర్నలిస్ట్ అందరికీ కంపల్సరీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిడబ్ల్యూజేఎఫ్ తరఫు నుంచి మనం చేస్తున్నాం. కూడా ఎవరికి రాలేదు, సెకండ్ లిస్ట్ వరకే దాన్ని ఆపేసిండు. థర్డ్ లిస్ట్ కూడా కొనసాగించాలని చెప్పేసి వేడుకుంటున్నాను. జిల్లా కేంద్రాల్లో ఇంది జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమ కాలం నుండి జర్నలిస్టులు ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నా కూడా ఏ ప్రభుత్వం సరైన నిధులు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇళ్ల స్థలాల కోసం ప్రతి ఎమ్మెల్యేకి గెలిచినా కూడా ఇస్తామనుకుంటే సంవత్సరాలు గడుస్తున్నాయి. 5 సంవత్సరాలు గడిచిపోతే ఇంకో ఎమ్మెల్యే వస్తారు, కానీ ఇళ్ళు లేవు. జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాలు అన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలి. అదేవిధంగా అక్రిడేషన్ కార్డ్స్ కూడా ఇవ్వలేదు. అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నాం. ఇళ్ల స్థలాలు ఇవ్వని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.